హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ కప్ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు ఏం అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 1/2 కప్ వరకు పంచదార పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేయాలి. బటర్ కు బదులు ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ యాడ్ చేయండి. వెనిగర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా పర్వాలేదు, యాడ్ చేసుకోండి. పంచదార పౌడర్ మొత్తం కరిగినంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో 4 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 జల్లెడ పెట్టుకొని 1/2 కప్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోండి. మీరు మైదాకు బదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా మైదాని యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని జల్లించుకోవాలి. పిండిని జల్లించుకున్న తర్వాత కేక్ ఎప్పుడైనా కూడా 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలండి, కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో. ఎలా పడితే అలా కలిపితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మొత్తం మనం బాగా కలుపుకుంటే క్రీమీగా అవుతుంది. ఈ విధంగా రెడీ అయినంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. టూటీ ఫ్రూటీ కేక్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో టూటీ ఫ్రూటీ యాడ్ చేయడానికి కొద్దిగా మైదా పిండి టూటీ ఫ్రూటీలో యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి టూటీ ఫ్రూటీ అనేవి కిందకు దిక్కకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు మనం కలుపుకున్న పిండిలో ఈ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కూడా ఇదే మెజర్మెంట్ ఫాలో అవ్వండి. డబల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. కప్ కేక్ ప్రిపేర్ చేయడానికైతే నేను ఈ మౌల్డ్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా, సిలికాన్ మౌల్డ్స్ అని. ఇవి పెట్టుకోవడం వల్ల మనకి కప్ కేక్స్ అనేవి బేకరీలో కొనే విధంగా ఉంటాయి. ఒకవేళ అలాంటివి లేకపోయినా మన ఇంట్లో నార్మల్ ఇలాంటి కూరగిన్నెలు ఉంటాయి కదండి, దాంట్లో చేసుకున్నా కూడా బాగానే వస్తాయి. బయట బేకరీలో కొనుక్కునే కప్ కేక్లా కనిపించడానికి ఈ పేపర్ కప్స్ అనేవి నేను బయట మార్కెట్లో కొనుక్కున్నానండి. దాన్ని ఈ మౌల్డ్స్లో మిడిల్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని 1/2 క్వాంటిటీలో వేసుకోవాలి. ఫుల్గా వేసారంటే కేక్ అనేది పొంగుతుంది కాబట్టి 1/2 క్వాంటిటీలోనే వేసుకోవాలి. అదే నార్మల్గా గిన్నెల్లో ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం ముందు ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన పొడి పిండి చల్లుకొని అప్పుడు బ్యాటర్ అనేది యాడ్ చేయండి. పైన కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కేక్ బేక్ చేయడానికి ముందుగానే నేను ప్రీహీట్ చేసుకున్నాను. కేక్ బేక్ చేయడానికి ఎప్పుడైనా 15 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా పెద్ద గిన్నెలో 1 స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు గిన్నెని వేడి చేసుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి మనం రెడీ చేసుకున్న మౌల్డ్స్ అనేవి సెంటర్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. నేను కప్ లాంటివి పెట్టుకున్నాను కాబట్టి ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఈ విధంగా పెట్టుకున్నాను. మిడిల్లో ఉండేటట్టు చెక్ చేసుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనియాలి. 15 మినిట్స్కి ఓపెన్ చేసినట్టయితే బేక్ అయిపోతాయి. ఒకవేళ అవ్వలేనట్టయితే ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియండి. నాకైతే ఇక్కడ 20 మినిట్స్ టైం పట్టింది. 20 మినిట్స్కి ఈ విధంగా రెడీ అయ్యాయి. మనకి అంటుకోకూడదన్నమాట చేతికి. అలాగే ఇంకా మీకు ఉడికిందా లేదనే డౌట్ ఉంటే నైఫ్ ఏదైనా గుచ్చారంటే దానికి అంటుకోకుండా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే. వీటిని బయటకు తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కేక్ని డీమోల్డ్ చేయాలి. నేను మీకు చూపించడానికి అని చెప్పి ఒకటి గిన్నెలో కూడా పెట్టాను. గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే ఇలా పెద్దగా ఉంటాయన్నమాట. అదే ఇలాంటి మౌల్డ్స్లో పెట్టామంటే మనకి బేకరీలో కొనుక్కుంటే ఏ విధంగా కనబడతాయో ఆ విధంగా ఉంటాయి. మనకి ఈ మౌల్డ్లో నుంచి చాలా సింపుల్గా డీమోల్డ్ అయిపోతాయండి. రివర్స్లో తిప్పామంటే పడిపోతాయి అవి. పిల్లలకి బయట నుంచి కొనే కప్ కేక్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా. వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అనేది మనకు తెలియదు. అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. మీరు ఒకవేళ గిన్నెలో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈ కప్ కేక్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా కార్నర్లో అనుకొని రివర్స్లో తిప్పారనుకో మనకి సింపుల్గా డీమోల్డ్ అయిపోతుందండి. కప్ కేక్స్ ఎప్పుడైనా కూడా మనం ప్రెస్ చేస్తే మళ్ళీ అది అదే పొజిషన్కి రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అంతే అండి, మనకి సింపుల్గా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.